తంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ వరద నీటిలో నిండుకుండగా మారింది. డ్యాములో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సింగూరు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 28.776 టీఎంసీలుగా చేరుకుంది. ప్రాజెక్టులోకి 34,890 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే నీరు దిగువకు కదులుతున్నారు. డ్యాం నీటి ప్రవాహాన్ని ఆందోళ ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఆయన వెంట పుల్కల్ తహసీల్దార్ పరమేశ్వర్, సింధూరు సర్పంచ్ రాజగౌడ్, ఎంపీటీసీ మంజుల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యూసెక్ల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా వదలడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అనిపించింది, నిన్న సాయంత్రం అనిపించింది కనుక నిన్న సాయంత్రమే వేరే రకంగా వదిలే కంటే విద్యుత్ ఉత్పత్తి నుంచి వదలడం వల్ల నీరు వదలడం, అట్లాగే విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే వదలడం జరిగింది. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సింగూరు జల విద్యుత్ కేంద్రంలో జరుగుతుంది. దీని నుంచి ఇంకా ఇంట్లో వస్తే కనుక ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి ఏంటి అనేది ఒకసారి ఉన్నతాధికారులు రివ్యూ చేసుకుని ఎన్ని రోజులు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందనేది అధికారులు దానికి తెలుస్తారు.